ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ పార్టీని ఓడించి కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే ఇదే విషయంలో జగన్ ఓటమిని చాలామంది కోరుకున్నారు ఆంధ్ర ప్రజలతో పాటు సినీ ఇండస్ట్రీ కూడా జగన్ పైన వ్యతిరేక భావంతోనే ఉన్నవారే దానికి కారణం అధికారంలో ఉన్నప్పుడు జగన్ చేసిన పనులు సినిమా టికెట్ల విషయంలో జగన్ ప్రవర్తించిన తీరే అప్పట్లో చిరంజీవి సినిమా టికెట్ల విషయంలో జగన్తో సమావేశమైన సమయంలో చిరంజీవిని అవమానించడంపై కూడా తీవ్రంగా మండిపడింది సినీ ఇండస్ట్రీ ఇలా చాలామంది జగన్ ఓటమిని ఆశించిన వారు అనుకున్నట్టుగానే ఎన్నికల్లో జగన్ ఓడిపోయారు ఇదిలా ఉండగా కల్కీ డైరెక్టర్ నాగాశ్విన్ జగన్ ఓటమి పైన రియాక్ట్ అయ్యారు ప్రభాస్ తో కల్కీ మూవీ తీసి భారీ హిట్ కొట్టి బాక్సాఫీస్ ని ఒక ఊపుతున్న నాగాశ్విన్ ప్రెస్ మీట్ లో రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పారు అందులో ఒక రిపోర్టర్ ఈ సమయంలో జగన్ ప్రభుత్వం ఉంటే సినిమా టికెట్ల రేట్లు పెరిగేవి కాదు కదా అప్పుడు మీ పరిస్థితి ఏంటి అని అడగగా జగన్ మళ్ళీ గెలవనందుకు చాలా హ్యాపీగా ఉంది తను గెలవనందుకే ఇలా బెనిఫిట్స్ వచ్చిందని ఎలాంటి మొహమాటం లేకుండా ఒక్క మాటలో చెప్పేశాడు నాగశ్విన్ ప్రస్తుతం ఈ నాగశ్విన్ చేసిన కమెంట్స్ హాట్ టాపిక్గా మారింది